కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షుడు హనుమంతరాయ్ చౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు పర్యటించారు. గ్రామానికి చెందిన గొల్ల ఈరన్నకు చెందిన టమోటా పంటను మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి టీడీపీ నాయకులు పరిశీలించారు. అనంతరం వారు రైతుతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు పూర్తిగా నీటి మునిగి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతు తెలిపారు. వర్షం కురవటం ఆగిపోయిన నేటికి పంట పొలాల్లో నీరు ఊరుతూ ఉన్నాయని, దానివల్ల టమోటా పంట పూర్తిగా దెబ్బతిని నష్టం వాటిల్లిందని రైతు ఈరన్న టీడీపీ నాయకులకు తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా తమకు నష్టపరిహారం వస్తే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదని, వర్షాలు రావటం వల్ల కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎంతోమంది రైతులకు పంటలు చేతికి రాక తీవ్ర నష్టాల్లో ఉన్నారని, వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికంటే ముందుగా, అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వార్తను చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి.